Sir, railway station is a very important junction, very complex junction because huge traffic is there through Vijayawada. So that's why the master plan has been done in a very careful way. Lot of services there. Many stations the workers come up to third level, fourth floor, fourth floor, fifth floor. Very good. So you are Hyderabad, Singapore, you are at the station terminal. That is where it comes without going into the reserve forest. There is a reserve forest called Kondapalli. Kondapalli Reserve Forest. So it bypasses the reserve forest, then comes and Krishna River is there, crosses the Krishna River and comes to the Amravati station. Then goes down to Nambur. Nambur station. What is the actual question of the I told you the DPR has been prepared and now the 5,336 crore rupees. As you know, during the UPA period, the combined allocation for Andhra, Telangana combined used to be just only 886 crore. Average per year. Compared to that combined allocation, the allocation for Telangana alone is 6 times more compared to that UPA period. 5,336 crore. The total projects ongoing in Telangana are, instead of me going through one by one and they get further delay, there are many states which are still there where I have to go. I request the general manager and DMR, DRSR, to give individual project details to all the media friends. I have also given the feedback from the media friends about the progress of the projects. I now come to Andhra budget. In the state of Andhra Pradesh, this year, the allocation for railways is 9,151 crore. 9,151 crore. ఇప్పుడే మన హానరబుల్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు అక్కడ ఢిల్లీలో మీడియా ఇంట్రాక్షన్ జరగడం చూశారు ఇప్పటి వరకు. సో రిమైన్ ద మెయిన్లీ రైల్వే బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉందనేది వివరించారు. అయితే మన గుంటూరు డివిజన్ రెండు రాష్ట్రాలకి సంబంధించిన డివిజన్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి వచ్చి బడ్జెట్ అలొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసమని, ట్రాక్ వర్క్స్ కానీ, సేఫ్టీ వర్క్స్ కానీ అన్నిటినీ చూసుకుని 9,151 క్రోర్స్ కేటాయించారు. ఇది ప్రస్తుతానికి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 73,743 క్రోర్స్ విలువ కలిగే ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అమృత్ స్టేషన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో 73 స్టేషన్స్ నామినేట్ చేశాయని మీకు అందరికీ ముందే తెలిసి ఉంటుంది. సో ఈ 73 స్టేషన్స్ అనేది కూడా అమృత్ స్టేషన్స్గా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఇది గర్వంగా 100% ఎలక్ట్రిఫైడ్ స్టేట్ అని చెప్పొచ్చు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 743 ఫ్లైఓవర్స్ను, అండర్ పాసెస్ నిర్మించడం జరిగింది. అలాగే తెలంగాణ కూడా సైజబుల్ అమౌంట్ 5,336 క్రోర్స్ కేటాయించడం జరిగింది. అక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా 32,946 క్రోర్స్. తెలంగాణ స్టేట్లో 40 స్టేషన్స్ని అమృత్ స్టేషన్స్గా రీడెవలప్మెంట్ చెందుతాయి. అక్కడ కూడా ఆ రాష్ట్రంలో కూడా 100% ఎలక్ట్రిఫైషన్, ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ అని చెప్పొచ్చు. 2014 నుంచి ఇప్పటి వరకు 437 ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ నిర్మించడం జరిగింది. మనకి కొత్తది విశేషమైన డెవలప్మెంట్ ఏంటంటే, రైల్వే మినిస్టర్ గారు
ఇది అమరావతి లైన్, ఏదైతే లైన్ అమరావతి క్యాపిటల్ని కనెక్ట్ చేస్తుందో ఆ రూటు ఎలాగుంటుందంటే అది ఎర్రపాలెం నుంచి టేక్ ఆఫ్ అయ్యి కొండపల్లి వయా కొండపల్లి కృష్ణా దెన్ కృష్ణా రివర్ మీదుగా బ్రిడ్జ్ మీద కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. అలా వస్తూ నంబూరుకి కనెక్ట్ అవుతుంది అన్నమాట, సారీ అమరావతి దెన్ నంబూరు. సో ప్రస్తుతం స్టేజ్ ఇది డిపిఆర్ అనేది రైల్వే బోర్డు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నీతి ఆయోగ్కి పంపడం జరిగింది. దాని తర్వాత స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ అప్రైజల్ అంతా కూడా అదొక డిఫరెంట్ ప్రాసెస్, ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది అన్నమాట. సో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫలితం అంటే రిజల్ట్ అనేది శాంక్షన్ ఎప్పుడు అవుతుంది అనేది త్వరలో తెలుస్తుంది మనకి.